హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో క్యారెట్ రైస్ని చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా కూర ఉండటానికి టైం లేనప్పుడు క్యారెట్స్ రైస్ని ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి చాలా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి ఎవరైనా తేలికగా చేసుకునే రెసిపీ ఇది ఈ క్యారెట్ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక ప్యాన్ని పెట్టేసి తగినంత ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక కొంచెం దాల్చిన చెక్కని రెండు మూడు లవంగాల్ని కొంచెం అనాస పువ్వుని అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని నాలుగు యాలకుల్ని యాడ్ చేసేసాను నెక్స్ట్ వీటితో పాటే పది నుంచి పదిహేను వరకు క్యాజుని కూడా యాడ్ చేసానండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ మంచిగా వేగనివ్వాలి నెక్స్ట్ వీటిలోకే ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి తీసుకున్నాను వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేగనివ్వాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసాను వీటన్నిటినీ కూడా మంచిగా వేయించుకున్న తర్వాత వీటిలోకి సన్నగా తురుమి పెట్టుకున్న క్యారెట్ తురుముని హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను ఈ క్యారెట్ తురుముని పచ్చివాసన పోయే వరకు కూడా ఐదు నిమిషాల పాటు మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఈ క్యారెట్ వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి పిల్లలతో పాటు పెద్దలకి విటమిన్ ఏ పుష్కలంగా ఈ క్యారెట్ వల్ల అందుతుంది ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేశాను అలాగే వన్ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ని యాడ్ చేశాను సాంబార్ పౌడర్ని తీసుకున్నాం కదా ఈ సాంబార్ పౌడర్ వల్ల క్యారెట్ రైస్కి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఉప్పు సాంబార్ పౌడరు క్యారెట్ తురుములోకి మంచిగా కలిసిన తర్వాత ఒక కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నానండి ఈ రైస్ని మెత్తగా కాకుండా కొంచెం పొడి ఉండేటట్లు వండుకోవాలి అలా అయితేనే క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది ఈ క్యారెట్ తురుమంతా కూడా రైస్లోకి కలిసే విధంగా కలిపేస్తున్నాను ఇక్కడ మనం క్యారెట్ తురుముని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాం కదా క్యారెట్ని ఇష్టపడే వాళ్ళైతే ఒక కప్పు వరకు అయినా క్యారెట్ తురుముని తీసుకోవచ్చండి ఈ క్యారెట్ తురుమంతా కూడా రైస్లోకి కలిసే విధంగా మంచిగా కలిపేసేయాలి నెక్స్ట్ వీటిలోకి పైన కొంచెం కొత్తిమీరని అలాగే లెమన్ ని హాఫ్ వరకు కట్ చేసి లెమన్ జ్యూస్ని పిండేస్తున్నాను ఇలా ఈ లెమన్ జ్యూస్ కూడా ఈవెన్గా రైస్లో కలిసే విధంగా కలిపేసేయాలి మీరే చూశారు కదండీ చాలా సింపుల్ ప్రాసెస్తో ఈ క్యారెట్ రైస్ని ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేస్తే పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్